మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అన్న ఆగస్టు మంత్ ఎక్స్పెక్టేషన్ రేటు చెప్పు ప్లీజ్. సో సారీ బ్రో, నేను గతంలో చెప్పడం జరిగింది ఆగస్టు ధరల గురించి అడగద్దండి. దీని గురించి ఏమైనా ఉంటే జూలై చివరి వారాలు మాట్లాడదామన్నాను. ఇవాళ 17వ తేదీ, వెయిట్ అండ్ సీ. మరొకరు హాయ్ హాయ్ అన్న, ప్లీజ్ డోంట్ అప్లోడ్ జాక్పాట్ రేట్స్, ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ ప్రైస్. ఓకే, ఐ విల్ ట్రై. రేపు మదనపల్లికి అంగళ్ళకి సరుకులు తక్కువగా వస్తాయి, ఎందుకంటే ఈరోజు మొహరం అని అందరూ నిన్నే కాయలు పీకేశారు. ఈరోజు నుంచి ఇస్లామిక నూతన సూత్ర అనుభవం తెలుగువారికి ఉగాదిలాగా, ఆంగ్లేయులకి జనవరిలాగా, మహమ్మదులకి ఇస్లామిక నూతన సంవత్సరం. అయితే దురదృష్టం, ముస్లింలందరూ కాస్త చాలామంది మొహరం పండుగను మర్చిపోయారు, మొహరం పండుగను నిర్వహించలేదు. కానీ నా హిందూ సోదరులు మాత్రం ఘనంగా పేర్ల పండుగ నిర్వహిస్తున్నారు. సుమతస్థులు కాదనుకున్న నా హైందవ సోదరులు ఘనంగా భారీగా చేస్తున్నారు పేర్ల పండుగని, ఈ మొహరాన్ని. వారందరికీ నా శతకోటి ధన్యవాదములు, శతకోటి హృదయపూర్వక అభినందనలు. ఇది హిందుస్థాన్ అంటే, ఇది హిందూ దేశం అంటే, ఇది ఇండియా అంటే. జై హింద్. పుణ్యభూమి నా దేశం, నమో నమామి. ధన్యభూమి నా దేశం, సదాస్మరాలు. భిన్న జాతులకు, భిన్న మతాలకు, భిన్న భాషలకు, భిన్న సంస్కృతులకు నిలయం నా భారత ఉపఖండం. జై హింద్. ఆగస్టులో ఏమైనా నో సేల్స్ ఏమైనా పడతాయా సేదన్న? నో సేల్స్ పడతాయని అన్న ఇలాంటి ప్రశ్న మీరు నన్ను అడగవచ్చా? గతంలో ఒక అన్నదాత చిన్నబాబు 1500 ఆగస్టు నెలలో పెడుతుందంటే నేను అది అసాధ్యం అంటే నన్ను ఎడాబడ వాయించారు రైతు సోదరులంతా. మీరు మళ్ళీ నో సేల్స్ లేవా అని చెప్పి నన్ను వివాదం లాగాలని చూస్తున్నారా? ఆ మీరుసారి నో సేల్స్ పడతాయని చెప్పి మీరంతా చూడొద్దండి. ఎందుకంటే కాలం ఇప్పుడు జరుగుతుంది మనం చెప్పలేము. అసలు ఇలాంటి ప్రశ్నలు అడటమే తప్పు. ఢిల్లీ అమ్మలేదంటే రీజన్ అర్థం కాలేదన్న. బండికుగా వెళ్ళాయి, అక్కడ కూడా రిటైల్ అంటే చిల్లర వ్యాపారం తగ్గింది, దానివల్ల అక్కడ ఢిల్లీ వాళ్ళ మార్కెట్ డౌన్ అయింది. నాగపూర్ ఫ్రైడే హాలిడే అయితే ఈరోజు రేట్స్ డౌన్ ఎందుకన్నా అన్న? నాగపూర్ శుక్రవారం హాలిడే, ఇవాళ బుధవారం, ఇవాళ లోడ్ చేస్తే శుక్రవారం మార్కెట్ అక్కడ పెడుతుంది. రెండోది వచ్చి ఢిల్లీ మార్కెట్ ఇవాళ అన్ని మార్కెట్ ధర తగ్గింది, అందుకే నాగపూర్ సెలవు ప్రభావం పెద్దగా ఉండేది కాదు. నాగపూర్ యొక్క సెలవు యొక్క ప్రభావము ప్లస్ మార్కెట్లో ధరలు తగ్గడం, ఇవన్నీ కూడా ఇవాళ ధర తగ్గడానికి మదనపల్లి కానివ్వండి, అంగలు కానివ్వండి కారణం. దిస్ ఈజ్ ద రీజన్. టుడే మదనపల్లి ప్రైస్ తగ్గడానికి రీజన్ ఏమి బ్రో? ఇదివరకే దీని గురించి చెప్పడం జరిగింది. ఇక మనం మరొక కావడం పరిశీలిస్తే, కోలార్ డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ ఫుల్ వైరస్ యూజర్ గారు. గుడ్ మార్నింగ్ బ్రదర్ మల్లేశ్వరుడు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఆల్రెడీ మార్కెట్ స్లో స్టార్ట్ అయ్యింది, చూసుకోండి. అట్టెమ్మర్ గారు, సయ్యద్ గారు 10 డేస్లో డౌన్ అవుతాయి, దయచేసి అన్నదాతలు దూరకాయలు మార్కెట్ పంపండి. 10 రోజుల్లో డౌన్ అవుతుంది కదా, దూరకాయలు పంపండి ఆయన అన్నదాత సలహా ఇస్తుంది. నేను కూడా చెప్తున్నాను, దూరకాయలదే రాజ్యం. ఉత్తర భారతాన్ని పోవాలంటే కాయ దూరగానే ఉండాలి. అన్నదాతలు వీలైనంత వరకు దూరకాయలు తేవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మంత్ 10 నో రేట్స్ బక్కల మహేష్ గారు. నో, ఇది అన్నదాత వ్యక్తి అభిప్రాయం. ఆగస్ట్ ఎండింగ్ టు సెప్టెంబర్లో బిగ్ బాస్ 200 నుంచి 300, స్మాల్ బాక్స్ 100 నుంచి 200. వినోద్ కుమార్ గారు ఆగస్ట్ చివరి నుంచి ధరలు ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు. అది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, సయ్య శాతాజ్కు కానీ ఈ ఛానల్ కానీ సంబంధం లేదు. కోలార్ ఏరియా ఫుల్ వైరస్ యూజర్ గారు. కోలార్ ఏరియా ఫుల్ వైరస్, రామసముద్రము, చెంబకూరు, అంగళ్ళు తదితర ప్రాంతాలంతా జాండీస్ వచ్చింది, కాయకు రంగు మారింది. ఎన్ని మందులు పాడినా కంట్రోల్ కాడు అన్నదా చెబుతుంది. దాని ప్రధాన కారణం వాతావరణంలో మార్పు రావడం వల్ల. రేపటి నుంచి కాస్త ఎండ ఈ మధ్య సరిగా పడలేదు, రేపటి నుంచి ఎండకాలం అంటూ జరిగితే భవిష్యత్తులో వైరస్ రాకపోవచ్చు. రామశ్రీ ఆంగ్ల మిత్రుడు, సయ్య శాతాజ్ అన్న, వైఆర్ సేయింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు పే అమౌంట్ యు పే టు పేడ్ ఆర్టిస్ట్ వైల్ రీడింగ్ కామెంట్ ప్లీజ్ డోంట్ టెల్ లైక్ దట్ అన్న, డోంట్ ఎంకరేజ్
బిగ్గర్స్ అండ్ బిగ్గింగ్ యాక్టివ్. సారీ, నేను ఇమ్మని సమాధిస్తూ చెప్పలేదు. మీకు మీరు వాళ్ళని నమ్మితే వారి సమాధి పక్కటి ఇచ్చేయండి, అంతేగాని నా ఛానల్లో వచ్చి వాళ్ళ గురించి బ్యాడ్ కామెంట్లు పెట్టద్దండి. నేను చెప్పడం జరిగింది. ఇవ్వద్దని చెప్పడానికి కూడా, ఇవ్వని చెప్పడానికి కూడా నేను ఎప్పుడు అలా చెప్పను. కానీ వారి గురించి బ్యాడ్ కామెంట్లు మాత్రం నా ఛానల్ పెట్టవద్దని మాత్రమే నేను అలా చెప్పడం జరిగింది. రామశ్రీ గారు అర్థం చేసుకోండి. ఆగస్టులో ఇండిపెండెన్స్ డే తర్వాత టమోటా స్వేచ్ఛగా తగ్గిపోతుంది, స్వచ్ఛగా తగ్గిపోతుంది. ఆగస్టులో ఆశలు వదులుకోవచ్చు. కుమారెడ్డి గారు, నో, మీరు 1500 భాషలు పెట్టి ఇటువంటి కామెంట్లు పెట్టిన ఇవి కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఆగస్టు 25, 2025 చిన్న బాక్స్ ప్యాక్. దీపన్ సందీప్ గారు, ఈయన ఒక్కరు మాత్రం ఆగస్టులో ధరగుంటుందని కామెంట్ పెట్టారు. కాలం ఎలా చెప్పలేదు, కానీ ఇది అన్నదాత ఊరటనిచ్చే కామెంట్. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, టమోటా రేట్లు ఆగస్టు 15 వరకు ఉంటాయి. కుమారెడ్డి గారు, జాక్పాట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లాస్ ఫార్మర్స్. ఒక్కసారి మీటింగ్ వీడియో చూడండి, రైతులకి కూడా యూనిటీ వచ్చింది. ఇక మీ ఆటలు సాగవు. నో జాక్పాట్, నో భర్తీలో సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం. మీరు మదనపల్లికి వస్తారో లేదో నాకు తెలియదు, కానీ మదనపల్లి మాత్రం ఎప్పుడు ఆరోపణలు చేయడమే మీకు పని. గతంలో కూడా చెప్పడం జరిగింది, మన పంట మీకు ఇష్టం లేదు, భర్తీలు వేయడము జాక్పాట్లు కావడం అది లేని చోట వెళ్ళండి, నిరభ్యంతరంగా మీ పంట ఉత్పత్తులు అమ్ముకోండి. మొత్తం మీద చూస్తే ఇవాళ ధర అన్ని మార్కెట్ కూడా తగ్గింది. కోలారు, కలకడ, పలమూరు, చింతామణి, వడ్డేపల్లి, వీకోట, మదనపల్లి, అంగళ్ళు, గురంగొండ అని ఏ మాట తేడా అన్ని మాటలు ధర తగ్గిందని ప్రధాన కారణం ఢిల్లీ మాట. ఒక్కసారిగా 1500 పడిపోవడం జరిగింది, దానివల్ల ఇవాళ తగ్గింది. అంటే నాగ్పూర్ ఎఫెక్ట్ కూడా అంగళ్ళు పడింది, ఎందుకంటే నాగ్పూర్ పళ్ళు 5 బండ్లు లోడింగ్ అయ్యేవి. మామూలుగా అమ్మకాలు బాగా ఉంటే నాగ్పూర్ యొక్క ప్రభావం పెద్దగా ఉండేది కాదు. అయితే అంగళ్ళు ఆరంభంలో ధర కాస్త తడబడినా మళ్ళీ మధ్యలో నుంచి మళ్ళీ ధరలు పుంజుకున్నాయి. క్వాలిటీ ఉన్న కాయలన్నీ 13, 14, 15 ఈ ధరలన్నీ వెళ్ళాయి. కాకపోతే నిన్నటితో వాళ్ళతో పోలిస్తే ధర తగ్గింది. 17, 18, 16 ఈ ధరలు బాగా విన్న ఈ చెవులతో 13, 14, 15 అంటే ధర తగ్గినట్లు మీకు కూడా అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది. చూద్దాం మరి రేపు బయట అమ్మకాలు ఎలా ఉంటాయో, ధరలు ఏ మేరకు ఉంటాయి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కార్యక్రమం వచ్చేది లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్య షహత. మరొక మారు ముస్లిం సోదరులు కాదనుకున్నా, తమకు పట్టనట్లు ఊరుకున్న మొహరం యొక్క పేర్ల పండుగను ఘనంగా నిర్వహిస్తున్న నా హిందూ సోదరులందరికీ మరొక్కమారు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, ఇది భారతదేశం, దిస్ ఈజ్ ఇండియా, ఏ హై హిందుస్థాన్, జై హింద్.